ఎక్షన్స్ టైంలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో జరిగిన రిగ్గింగ్కి ఇప్పుడు చర్యలు కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంది రాష్ట్ర ఎన్నికల సంఘానికి పట్ట నేపథ్యంలో రాయలసీమ పట్ట తూర్పు రాయలసీమ పట్టబద్దుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా రిగ్గింగ్ జరిగిన రెండు పోలింగ్ కేంద్రాల్లో అప్పట్లో విధులు నిర్వహించిన సిబ్బందిపై కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది ఆయా పోలింగ్ కేంద్ర ప్రిసైడింగ్ అధికారులు పోలింగ్ సిబ్బంది భద్రతా విధుల్లో ఉన్న పోలీసులపై సర్వీస్ నియమావళి ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది తక్షణమే ఇవి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది ఈ మేరకు ఈసీఐ ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల గారి ముఖేష్ కుమార్ మీనా ఈ నెల ఏడున ఉత్తర్వులు జారీ చేశారు ఏడాది మార్చి పదమూడున ప్రకాశం నెల్లూరు చిత్తూరు తూర్పు రాయలసీమ పట్టబద్దుల నియోజకవర్గానికి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి తిరుపతి తిరుపతి చిన్నబజార్ వీధిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల భవనంలోని రెండు వందల ఇరవై తొమ్మిదో నెంబర్ పోలింగ్ కేంద్రం సత్యనారాయణపురం జిల్లా సత్యనారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని రెండు వందల ముప్పై మూడో నెంబర్ పోలింగ్ కేంద్రంలో అధికార పార్టీ నాయకులు రిగ్గింగ్ పాల్పడితే రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిదో నెంబర్ పోలింగ్ కేంద్రంలోని వైకాపా కార్యకర్తలు పెద్ద ఎత్తున చొరబడి అక్కడ ఉన్న వెబ్ కెమెరాలను తొలగించి రిగ్గింగ్ చేశారు అంటే రెండు వందల ఇరవై మూడో నెంబర్ కేంద్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఏజెంట్ ముగ్గురిని బయటికి పంపించేసి మరి వైకాపా కార్యకర్తలు రిగ్గింగ్ చేశారు విధుల్లో ఉన్న పోలింగ్ సిబ్బంది పోలీసులు దాన్ని అడ్డుకోకుండా చోద్యం చూసే నేపథ్యంలో వాళ్ళ మీద ఈ చర్యలు ఆదేశించారు